యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను అకాల వర్షాలు ముంచెత్తాయి. గత 27 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షానికి పుజైరాతో పాటు షార్జా నగరం పూర్తిగా నీటమునిగింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా వరద దాటికి భారీ వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. వందలాది మంది వరదల్లో చిక్కుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు, సైన్యం సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. వరదల్లో చిక్కుకుపోయిన వందల మందిని రక్షించడంతో పాటు సుమారు 4000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాయి. గత 2 రోజులుగా పుజైరాలో కురిసిన వర్షపాతం 27 ఏళ్లలోనే అధికమని అక్కడి జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవానికి ఎమిరేట్ ఆఫ్ పుజైరా నీరులేని పర్వత ప్రాంతం, రాతి నేలలు, మైదాన ప్రాంతాల మిశ్రమం. అయితే గత కొన్ని రోజులుగా అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. 2 రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. పుజైరాలో 25.5 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. సమీపంలోని మసాఫి గ్రామంలో 20.9 సెంటీమీటర్లు, పుజైరా ఎయిర్పోర్ట్ సమీపంలో 18.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల ధాటికి పర్వత ప్రాంతాలకు దిగువన ఉన్న గ్రామాలు మొత్తం నీటితో మునిగిపోయాయి. యుఏఈలో వరదలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.